ఇంతవరకు చెప్తూనే ఉన్నాం, మమ్మల్ని ఇక్కడి నుంచి లేపితే ఇక్కడ అందరినీ తీసుకొచ్చి మళ్ళీ గుర్తుపెడతా ఉంటాం, మళ్ళీ లేపుతానే ఉండాలి. మీరు అవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. చెప్తున్నా కదా, అంతకంటే ఏం చేయలేరు కదా. మనం వాళ్ళు ధర్మేస్తారు, వాడిని కూర్చోబెడతారు అక్కడ, వాడిని కూర్చోబెట్టుకుని వాడికి టీలు కాఫీలు ఇచ్చి ఆ సోకాల్డ్ అసిస్టెంట్ కమిషనర్ అడవైందంటే వాళ్ళు చేస్తారో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. వచ్చి చెప్పమనండి, వచ్చి నాకెవరు అవసరం లేదు, నేను ఎవరితో మాట్లాడు. వాడు ఇక్కడికి వస్తే రావాలా లేకపోతే లేదు. డిఐజీ గారు నమస్కారం, ఆయనకు ఒక నమస్కారం. అట్టు పోన మమ్మల్ని రోడ్డు మీద నేను నా డ్రైవర్ ఇద్దరే ఉంటాడు. ఆ మాదిరి కొట్టిపోయిన స్టేషన్ లో పెట్టుకోవాలంటే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంట, వాడి దగ్గర నాకు క్షమాపణ చెప్పిస్తారంట. ఎక్కడ మా ఇంట్లోనా? వాడి ఇక్కడికి రమ్మనండి, నాకు క్షమాపణ అవసరం లేదు. నాకు క్షమాపణ అవసరం లేదు. వాడి ఇక్కడికి రావాలి. మమ్మల్ని ఎక్కడైతే రోడ్డు మీద హరాస్ చేసినాడో వాడి మీద నిర్భయ కేసు బుక్ చేయాలి. నేను ఒకటొకటి ఏదో గమ్మని ఉన్నాను, నాకు తెలుసు లాలన్నీ. నేను పోతాను ఎంత దూరం అయినా, వాళ్ళు వదిలేకు అవసరం లేదు. లోఫర్ నా కొడుకు తాగేసిన పచ్చి వెదవ వాడికి ఏ పోలీస్ అండి కొమ్ము కాసేది? అసిస్టెంట్ కమిషనర్ మేనల్లో అయితే కాపాడతారా? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మమ్మకు మాకు రక్షణ లేదా? లేడీస్ కి రోడ్డు మీద వాడు రావాలి, వాడు వస్తే తప్ప నేను లేని ఇక్కడ. నేనే చేస్తే తప్పు, పది మందిలో పబ్లిక్ గానే చేస్తే. ఆమెను చూసి మధ్యాహ్నం 1:00 కి ఈ రోడ్లో వెళ్తా ఉన్నాను. నేను మా డ్రైవర్ ఉన్నాం కార్లో. నేను డాక్టర్ మాధవి లత, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎస్వి మెడికల్ కాలేజ్లో. మే ఇద్దరు వెళ్తా ఉంటే ఇక్కడ కార్ ఒకటి ఇట్లా చాలా రోడ్డుకు అడ్డంగా పార్క్ చేసింది. అప్పుడు నేను మా డ్రైవర్ హారన్ కొట్టాడు. ఎక్కడ? కొంచెం దూరంలో హారన్ కొడితే వాళ్ళు అప్పుడు వెళ్ళి కార్ ఎక్కారు. ఈలోగా ఆటోలు అన్నీ జామ్ అయిపోయాయి అక్కడ. సరే అని మళ్ళా ఇతను హారన్ కొట్టాడు. వెంటనే అతను కారులో నుంచి, అతను ఎవరో మాకు తెలియదు, నరికేస్తా నా కొడక, ఏం రా హారన్ కొడతా ఉండవు అన్నాడు. ఇతను దిగేళ్ళి, ఏం మర్యాదగా మాట్లాడలేవా, నరికేస్తానంటావేమి అన్నాడు అంతే. వెంటనే వాళ్ళ డ్రైవర్ దిగొచ్చేసి మా డ్రైవర్ని గొడ్డును బాదినట్టు బాడేశాడు. ఎన్ని కొట్లు కొట్టాడంటే నేను చెప్పలేను. వెంటనే నేను దిగి, ఏమండి, నేను డాక్టర్ శివప్రసాద్ చిత్తూరు ఎంపీ వాళ్ళ డాటరు, అతని ఎంపీ పర్సనల్ డ్రైవరు, మేము హారన్ కొట్టిన దానికి ఇంత చేస్తున్నారంటే, యూ షట్ అప్, నువ్వు మాట్లాడద్దు నాతో. అతను ఫుల్గా పీకల దాకా తాగున్నాడు. వాడు ఈలోగా దిగొచ్చి ఇతను అడిగిన దానికి, ఏమయ్యా ఒక ఎస్సీ నేను నన్ను కొడుతున్నావు అంటే, మాల మాదిగ నా కొడక, నిన్నేంద్రా కొట్టకుండా నేనని, ఎట్లా ఇష్టం వస్తే అట్లా. అతను వాళ్ళ డ్రైవర్ ఇద్దరు కలిసి కొట్టారు మా డ్రైవర్ని. అప్పుడు నేను ఎవరు లేరు నా దగ్గర,
అగైన్ మళ్ళీ సమాజంలో ఎవరు రారు కదా దగ్గరికి, ఎవరో ఒక ఆటో అతను పోతా ఉండి నీది తప్పు పెట్టుకొని నువ్వు ఎందుకు వాళ్ళని అతను కొడుతున్నావంటే ఏ పోరా నీకేం సంబంధం అని వాడు అక్కడ పెద్ద సీన్ క్రియేట్ చేసి నేను ఇతను లాక్కొని నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నానంటే ఏ నా కొడుకు వస్తాడో రాని తేల్చుకుంటా నేను నీకు చేతనైన చేసుకో అని చెప్పేసి వాడు కారెక్కి వెళ్ళిపోయాడు. ఈలోగా నేను ఆ టెన్షన్లో ఎవరికి చేయాలని మా హస్బెండ్కో నాన్నకో చేద్దామని ఫోన్ చేస్తా ఉంటే తిరుక్కొని వచ్చాడు. మళ్ళీ తిరుక్కొని వచ్చి ఎక్కడ ఏ నా కొడుకు వస్తావు, పోలీసు నా కొడుకు అన్నావే, ఎవడు రాలేదే అని చెప్పి వాడు రోడ్డు మీద 2 నిమిషాలు తిరిగి వాళ్ళ వాళ్ళు ఎవరో బంధువులు నువ్వు వెళ్ళిపో దీపు నువ్వు వెళ్ళిపో దీపు అంటున్నారు. వాడు వెళ్ళిపోయాడు. నేను కార్ది ఫోన్ నెంబర్ వెనక కార్ నెంబర్ ఫోటో తీసుకున్నాను, వాడి ఫోటో తీసుకున్నాను. ఆ తర్వాత నేను మా హస్బెండ్ వాళ్ళకి ఫోన్ చేశాను. తర్వాత మా ఫాదర్కి చేసి చెప్పాను, నాన్న వాడు ఇట్లా నన్ను ఈ మాదిరి నడి రోడ్డు మీద ఇట్లా చేసేళ్ళాడు, వాడి ఫోటో పంపిస్తున్నాను, మీరు వెంటనే వాడిని ఎక్కడున్నాడో ట్రేస్ చేయండి అంటే ఆయన ఎవరికో చెప్తే వాడిని చిత్తూరులో పట్టారు. సో ఈలోగా ఎస్ఐ గారు వాళ్ళు వచ్చి వాడికి ఫోన్ చేశారు, నువ్వు వెనక్కిరా మేము ఇక్కడ ఉన్నాము నువ్వు ఏదో సీన్ చేసేళ్ళావు అంటే కూడా వాడు వెళ్ళిపోయాడు. చిత్తూరులో పట్టుకొని చంద్రగిరిలో పట్టుకొని స్టేషన్లో పెట్టుకుంటే మళ్ళీ మాకు తెలిసింది ఏమంటే వాడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మేనల్లుడు అంట, ఎవరో ఒంగోలు ఆయన అంట. అందుకని వాడు అక్కడ కూర్చొని అందరికీ ఫోన్లు చేయించేసి మొదలు పెట్టారు బేరాలు, మేము సారీ చెప్తామనో లేదా వాడిని ఎస్కేప్ చేసేయమనో. ఈలోగా నేను నాకు కావాల్సిన అందరికి ఫోన్ చేసుకున్నాను, వాడిని ఇక్కడ పట్టుకొస్తే తప్ప నేను వెళ్ళనని కూర్చున్నాను. మధ్యాహ్నం 1 గంట నుంచి నేను ఇక్కడ కూర్చోన్నాను, పచ్చి మంచినీళ్ళు తాగడం లేదు మేము, నా పిల్లలందరూ రోడ్డు మీద ఉన్నాము. వాడిని 2 గంటలకు తీసుకొచ్చి స్టేషన్లో పెట్టుకొని తాగుబోతూ వాడు తాగేసి ఉన్నాడు, వాడిని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు స్టేషన్లో. దేనికి రక్షణ మాకు, నన్ను స్టేషన్కి రా లేదంటే ఇంటికి రా, నీకు రక్షణ నీకు క్షమాపణ చెప్పిస్తామని ఎస్పీ మేడం చెప్తున్నారంట. ఆమె ఒక లేడీ, ఇక్కడ ఒక లేడీ నేను బాధపడి ఉండేది, ఒక పొలిటీషియన్, ఒక ఎంపీ. ఎటువంటి ఎంపీనో మీకు అందరికీ తెలుసు, మేము ఏ రోజు ఇంత చిన్న మచ్చ తెచ్చుకునేది లేదు. మమ్మల్ని రోడ్డు మీద వాడు అంత హెరాస్ చేసిపోతే వాడిని పోలీస్ స్టేషన్లో కూర్చొని ఇక్కడంట మేమంతా వాడిని ఏమో చేసేస్తామంట, అందుకని లా అండ్ ఆర్డర్ ఇక్కడికి తీసుకురారంట వాడిని, మేము వెళ్ళాలంట వాడికి సారీ చెప్పిస్తారంట. వాడేంది నాకు సారీ చెప్పేది, కుక్క వాడు ఆడదాన్ని రోడ్డు మీద మాట్లాడిపోయినాడు. ఒక ఎస్సీ నెట్టబడితే ఎట్టుకున్నాడు, నేను ఒక ఎస్సీ అతను ఒక ఎస్సీ మా ఇద్దరిని కులం పేస్ట్తో దూషించి వాడు ఎట్టుబడితే ఎట్టు కొట్టిపోయాడు. మేమెప్పుడు ఇంత చిన్న హామ్ చేసిన వాళ్ళం కాము, మేము చాలా పొలైట్గా ఉంటాం, నేను ఒక ఎంప్లాయీని, వాడు మమ్మల్ని రోడ్డు మీద గలాట్ చేసిపోయాడు. నా డిమాండ్ ఒకటే, వాడిని ఎందుకు పోలీస్ స్టేషన్లో కూర్చొని మేపుతా ఉన్నారు ఏసీ రూమ్లో కూర్చోబెట్టుకొని, ఎందుకంటే వాడు అసిస్టెంట్ కమిషనర్ మేనల్లుడా, నేను ఒక ఎంపీ కూతురు, నాకేంటి, నేను ఇక్కడ కూర్చోన్నా రోడ్డు మీద. అందరు అంటారు పొలిటీషియన్స్ అంటే మీకా మీకేముందులే అని, ఇదే మాకుండేది, ఇది మాకుండేది మా ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతానా నేను, ఒక ఎస్సీ ఉమెన్ నేను, నాకు జరిగింది అన్యాయం, ఒక ఎంప్లాయీ అతని వాడిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుకొని ఇప్పుడు నన్ను లేపేసేదానికి వచ్చేసారు పోలీసులు, మొత్తం నన్ను లేపేసి తీసుకెళ్లిపోతారు, తీసుకెళ్లిపోతారు, వాడిని నాకు క్షమాపణ చెప్పిస్తారంట. నేను వాడు ఎక్కడైతే అఫెన్స్ చేసినాడో వాడు అక్కడికి రావాలి, వాడు వాడు వచ్చి ఇక్కడ క్షమాపణ చెప్పాక మళ్ళీ ఆలోచిస్తాను వాడి గురించి నేను. అప్పటి వరకు ఇక్కడ నుంచి లేను, మమ్మల్ని ఏమన్నా చేసుకోండి, మేము లేం, ఎంతమంది అయినా వస్తాను. సార్ చిత్తూరు ఎంపీ గారి పర్సనల్ డ్రైవర్ సార్ నేను. మా సార్ కూతురు ఒక ఆమెకి వెళ్ళిపోవాలంటే హాస్పిటల్లో ఎలైట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినారు సార్. మా సార్ పెద్ద కూతురు నేను ఆమెను మా మేడంను చూసుకునేసి ఇటు వస్తున్నాం సార్. వచ్చేటప్పుడు ఇక్కడ ఒక కారు రోడ్లో ఉంది సార్, అందులో ఒక మనిషి కూడా లేడు సార్, డ్రైవర్ కూడా లేడు సార్, డోర్ తెరిచేసి ఉన్నది. కొంచెం దూరం నుంచి నేను హార్న్ కొట్టాను సార్, హార్న్ కొట్టినప్పుడు గేట్ బయట నుంచి లోపల నుంచి ఒక అతను బయట వచ్చి నా కళ్ళ ఉరిమి చూశాడు సార్. సరే సార్ ఏమో పెద్దోళ్ళలాగా ఉన్నాయని చెప్పేసి గమనం అయిపోయినా సార్. దగ్గరికి వచ్చి బ్రేక్ కొట్టి 2 నిమిషాలు వాళ్ళు గ్యాప్ ఇచ్చినాను సార్. అప్పటికే నా వెనకాల మొత్తం వెహికల్స్ అంతా జామ్ అయిపోయిందా సార్. రెండోసారి హార్న్ కొట్టినప్పుడు నా కొడక నరికేస్తానే విధంగా నన్ను ఇది చేశారు సార్. అప్పుడు నేను కారులోంచి దిగి ఎందుకు సార్ నేనేం చేశాను, వెనకాల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అదే ఆరునే కదా కొట్టాను, కారు దివ్వండి సార్ ఫస్ట్ అని చెప్పాను అని చెప్పాను అంటూ ఉంటే వెనకాల నుంచి ఒక అతను వచ్చేసి పిడుగుతులు గుద్దుతో వచ్చేసాడు సార్. ఇక్కడ ఎవరు నన్ను ఎందుకు కొడుతున్నారు అని చెప్పి చూసుకునేలోపు వాళ్ళ కారులో డ్రైవర్ లేడు సార్. అప్పుడు అర్థమైంది వాళ్ళ కారు డ్రైవర్ అని చెప్పనేసి. అప్పుడు ఇతను కూడా నేను ఏమనుకుంటా, ఏంటి సార్ మీ డ్రైవర్ని పంపించారు కొట్టిస్తున్నారు, నేను కూడా ఒక ఎంపీ డ్రైవర్ని సార్ పర్సనల్ డ్రైవర్ అని చెప్పానంటే అప్పుడు పోరా మాల మాదిగి నా కొడుక మళ్ళీ నోరు దర్శనం అని చెప్పేసి ఆయన కూడా ఒకసారి చేంజ్ చేసుకున్నారు సార్. అవి నాకు అప్పుడు మా మేడం వచ్చేసి ఏంటండి ఇంత దారుణంగా ఇచ్చేసినా అని చెప్పి యూ సెటప్ పోవేయని చెప్పేసి అన్నారు సార్. నేను పోలీస్ కంప్లైంట్ చేస్తానని చెప్పి ఎవరు పేరు ఎవరు చేసుకుంటే చేసుకోపో, ఎవరు వచ్చి పేర్కొంటాడు ఏం పేర్కొంటాడు నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు సార్. అది సార్ మేడం మీద ఈ మీద కొట్టారు సార్, మేడం మీద ఈ మీద గుద్దాడు సార్.